ఎన్నికల్లో 47 మంది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పోటీ నుంచి తప్పుకున్న 36 మంది. నువ్వా నేను అన్నట్టుగా సాగుతున్న ప్రచారం ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ మునుగోడులో భారీగా పట్టుబడ నగదు. చెల్మడ చెక్ పోస్ట్ వద్ద కోటి స్వాధీనం. కరీంనగర్ నుంచి తీసుకొస్తున్నట్టుగా గుర్తింపు అంటూ ఇగో దొరికిరట. అయితే ఒక మాట చెప్పురి ప్రజలారా, మునుగోడులో మీకు ఓటు ఉంటే ఎవరికి వేస్తారు? మునుగోడులో మీకు ఓటు హక్కు ఉంటే కల్పిస్తే ఎవరికి వేస్తారు? రైట్. ఒకవేళ మీకు కనుక మునుగోడులో ఓటు హక్కు ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారు? మునుగోడులో మీకు ఓటు హక్కు ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారు? రైట్. ఒకవేళ మునుగోడులో మీకు ఓటు ఉంటే ఎవరికి వేసేవారు? పాల్వాయి స్రవంతికి అయితే ఇక్కడ, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే ఇక్కడ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అయితే ఇక్కడ, చారి బీఎస్పీ అయితే ఇక్కడ, లేదా ఇందులోనే ఇతరులను కూడా కల్పినాం. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ రావు కాబట్టి బీఎస్పీ నుంచి చారి లేదా ఇతరులకు ఇక్కడ అనేది చెప్పండి. ఒకవేళ మునుగోడులో మీకు ఓటు ఉంటే ఎవరికి వేసేవారు? పాల్వాయి స్రవంతి అయితే పైన, రాజగోపాల్ రెడ్డి అయితే ఇక్కడ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే ఇక్కడ, చారి అయితే ఇక్కడ. ఓటింగ్లో పాల్గొనండి ప్లీజ్. పాల్వాయి స్రవంతికి వేస్తామని 31% మంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేస్తామని 59% మంది, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వేస్తామని 2% మంది, చారీకి వేస్తామంటూ 8% మంది. 1600 మంది అంటే మీ అని చెల్ల నోట్లే. ఎందుకంటే నోటా కూడా ఉంటుంది, ఎందుకంటే మనకు ఓట్లేదు కదా, ఉట్టి ఓట్లేనాయి. అంటే మీకు ఒకవేళ కల్పిస్తే అక్కడ అవకాశం కల్పిస్తే ఎట్లా ఉంటది అనేది. సో అయితే ఈ దీన్ని మనం బాగా అనలైజ్ చేస్తే, నిజంగా పాల్వాయి స్రవంతి కనుక కొంచెం ముందుకున్నదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు, దెబ్బ పడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల నాడి. ఎస్ ఓవరాల్గా. కానీ ఇక్కడ మనం జనరల్గా అనలైజ్ చేస్తే ప్రజలు అనుకుంటుంది ఇది కోమటిరెడ్డి రాజగోపాల్. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ క్యాడరు, ఆయనకున్నటువంటి బలము కూడా కొత్తగా పోవడం, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అంత మొత్తమే లేదని చెప్పుకోవడానికి కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా తన శాయశక్తులు అక్కడ ప్రయోగిస్తా ఉంది, ఆ తర్వాత ఇతర పార్టీలతో కలిపి అన్ని చేస్తా ఉంది, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పెరుగుదల బీజేపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సావుదాలకు వస్తుంది. దీని అర్థం ఏంటంటే మొత్తం మీద యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలిపోతే నష్టం జరుగుతుంది. అట్లా bulk SMS services is one of the most effective way to promote your business and boost your sales 100% at very low cost. Send Shortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.